पिता पुत्र पवित्रात्मा नाम मूना मन हृदय विपि जीवित गाथ चलीटू वैसे शरणमणि को दिवेश प्रसाद ना मोदी शुक्रवार मन मध्य आह्वाचा वि ओपन अ हार्ट टू टॉक योर हार्ट टुडे You are my sanctuary on this Friday, first Friday. Let's seek the heart of Jesus as we invite the Eucharistic Lord. Yesu Sharanam, Yesu Sharanam, Yesu Namam Sharanam, Sharanam. Yesu Sharanam, Yesu Sharanam, Yesu Namam Sharanam, Sharanam, Yesu Sharanam, Yesu Sharanam, Yesu Namam Sharanam, Sharanam. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక ప్రభు పాదములో కూర్చోండి ఆయన శరణు కోరుకోండి యేసు తృహృదయానికి మన హృదయాన్ని విప్పి ఆరాధన జరుపుదాం ఈ నెలంతటిని దేవుడు దీవించమని ప్రార్థించుదాం లెట్స్ ఓపెన్ అ హార్ట్ అండ్ టాక్ టు ద హార్ట్ ఆఫ్ జీసస్ ఆఫరింగ్ దిస్ హోల్ మంత్ ఆఫ్ డిసెంబర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ ఆన్ దిస్ ఫస్ట్ ఫ్రైడే ఇమ్మానువేల్ ఒక వీసా ప్రాసెస్ ఎటువంటి డిలే లేకుండా త్వరగా జరుగునట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు మోసెస్ మరియు సహాయ మేరీ జోగా శ్రీనివాస్ సునాళిని కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేలునకు కృతజ్ఞతగా డాక్టర్ ప్రియాంక వివాహ జీవితంలో ఆటంకాలు తొలగిపోనట్లుగా డాక్టర్ పవన్ మంచిత జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు అలాగే 5 సంవత్సరాల క్రితం ఇంటి నుండి వెళ్ళిపోయిన అమ్మాయి తిరిగి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి ప్రేమగా జీవించినట్లుగా నిత్య సహాయ మాత పేరిట ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు సిస్టర్ ఫాతిమాని దేవుని చిత్తమైతే ఆయన పొందిన గాయముల ద్వారా తాకి స్వస్థత దయచేసి గొప్ప సాక్షిగా నిలబెట్టినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు దివ్య జోస్ కుటుంబంలో ఇంతవరకు దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతగా నూతన గృహ నిర్మాణంలో దేవుని సంరక్షణ శ్లీవా దివ్య జోసఫ్ అద్భుత రోనన్ చెరీష్ ఆర్యన్ ఆయన్ మంచి ఆరోగ్యం చెరీష్ రోనన్ మంచి చదువులు వారి వారు దేవుణ్ణి చిత్తానుసారం జీవించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నవారు గాదే జోసఫ్ రెడ్డి దివ్య రెడ్డి మిడతడ విజయభారతి ఇమానుయల్ రాజ్ ల్యాన్సీ కారుణ్య కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కుటుంబంపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు రచిత్ కుటుంబంలో ప్రభు చేసిన ప్రతి అద్భుత కార్యమును బట్టి కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం ప్రత్యేక ఉద్దేశములన్నీ నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు కార్తిక్ యుఎస్ఏలో జాబ్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతుండగా సెలెక్ట్ అవునట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు తుమ్మ కార్తిక్ మరియు సృజన షీబా భర్తకి మంచి ఉద్యోగం కొరకు ఆమె పిల్లలను మంచి ఆరోగ్యంతో దీవించినందుకు కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేక ఉద్దేశములు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు రీతా జార్జ్ కుటుంబమును ప్రభు తన కరుణతో కాపాడి దీవించి మంచి ఆరోగ్యం దయచేసి సంరక్షించినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు కాకమాను సునీల్ త్వరగా తాగుడు నుండి విడుదల మారు మనస్సు కాకమాను అనిల్ వివాహ ప్రయత్నాలు ఫలించినట్లుగా కాకమాను ఆశ దేవుని సహాయం కొరకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన వారు ఆకురాతి సురేష్ కుమార్ మరియు అరుణ
అలాగే మహేష్ గురించి పడ్డ పీడుకలను దేవుడు ఆ పీడుకల నెరవేరకుండా మహేష్కి ఎల్లప్పుడూ జీవితాంతం వరకు మానసిక శారీరక సంపూర్ణ ఆయురారోగ్యం కొరకు నిండు నూరేళ్ళు దీర్ఘాయుసు దయచేయాలని మరియు కళ్యాణి తన్సిక ఖుషి ఎలిజబెత్ జి శ్రవణ్ జి అనుష అరుణ్ శ్రవ్యలకి రాజు జస్సిలకు సంపూర్ణ ఆరోగ్యం కొరకు దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని యేసు తిరుహృదయమునకు కృతజ్ఞతగా గంగారపు అనుష మరియు శ్రవణ్ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సుశీల్ రాజు జాబ్లో ఉన్న సమస్యలు తొలగిపోవాలని ప్రభు దీవెనల కొరకు మరియు వినీత్ రాజ్ మంచి జాబ్ చదువులో దేవుని జ్ఞానం మంచి ఆరోగ్యం ప్రార్థనలో ఎదుగునట్లుగా దేవుని కృతజ్ఞతగా మరియు ఫాదర్ సిరిల్ గారికి వారి బృందానికి మంచి ఆరోగ్యం దయచేస్తున్న వారు స్పాన్సర్ చేసేవారు డిఎంఐ ప్రేయర్ గ్రూప్ పుష్ప ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే క్రిస్టోఫర్ కుటుంబము యేసు తిరుహృదయమునకు కృతజ్ఞతగా స్తోత్రములు చెల్లిస్తూ దేవుని కృప ఎల్లప్పుడూ ఈ కుటుంబం మీద ఉండాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఐసీయూలో ఉన్న ఫాదర్ ఎట్టూరి బాలరాజు మంచి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని సంపూర్ణ స్వస్థత కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు నెల్లూరు మేరీ. వీరందరితో పాటు మన హృదయంలో ఉన్న ఆశలను కూడా ప్రభునికి తెలియజేస్తూ యేసు తిరుహృదయానికి మన కుటుంబాలను మానవాళ్ళను ఈ మొదటి శుక్రవారం అంకితం చేసుకుంటూ ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం, మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్లిబెక్కి ప్రవగించినది జీవ ఊట అయిన దేవ ఎట్టతగడి దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయాన్ని యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవ జలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవ జలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. మా నాటికే కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేతరుణిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏక పుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మవలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పౌంసు పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాదాలమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కతోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, హృదయముని విప్పి ప్రార్థించే ప్రార్థన ఏనాడు వ్యర్థం కాదు. అది యేసు తిరుహృదయానికి వెళ్ళి, యేసు హృదయం ద్వారా తండ్రి హృదయానికి వెళ్ళి, తండ్రి సింహాసనం నుండి మనకు ఆశీర్వాదం కురిపించే గొప్ప సాధనం. వాట్ ఎవర్ టైమ్ వీ ఓపెన్ అవర్ హార్ట్ టు ద హార్ట్ ఆఫ్ జీసస్, ఇట్ స్ట్రైట్స్ గోస్ టు ద హార్ట్ ఆఫ్ జీసస్ టు ద ఫాదర్స్ హార్ట్ అండ్ ఫ్రమ్ హిస్ హార్ట్ వీ రిసీవ్ గ్రేస్ అపాన్ గ్రేస్. మొదటి సామువేలు 1:10, అన్న హృదయ వేదనతో
కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభువును ప్రార్థించను. సైన్యములకు అధిపతైన యావే ప్రభు, ఈ దాసురాలి బాధను పరీక్షింపుము అని ఏడ్చను. 1 Samuel 1:10, హన్నా ప్రేయిడ్ విత్ ఎ బర్డన్ హార్ట్, బ్రోకన్ హార్ట్, లార్డ్ హవ్ మర్సీ ఆన్ మీ ఫార్ యూ ఆర్ ద వన్ హూ ఫైట్స్ ఆల్ మై బ్యాటిల్. Yes, Lord. You are the God of armies. Have mercy on me, she prayed. Salamonu mandiram kattadu. Aa mandiramlo ayana chesina prarthana meer vedakali aa vakyanni. Ee roju adi meeku homework. Solomon built the temple and then from that temple he prayed. Deva, ee roju nundi ee devalayam nundi entha mandi edustunnaro vilapistunnaro aa prarthanalanniyu cheviyokki nee aalakinchali. ఇక్కడ నీవు చేసే ప్రార్థనకు నీవు ఆలకించి సమాధానం ఇవ్వాలి. సాలమోన్ బిల్ట్ ద టెంపుల్, యూ సర్చ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్స్ ఎ బైబిల్ క్విజ్ ఫర్ యూ. అండ్ దెన్ హీ ప్రేడ్ లైక్ దిస్, లార్డ్ హూ ఎవర్ ప్రేస్ ఫ్రమ్ దిస్ టెంపుల్ లెట్ దమ్ లిసన్ టు యువర్ యూ లిసన్ టు దేర్ క్రై అగని పెయిన్స్ అండ్ ఆన్సర్ దమ్ లార్డ్. నా గాథను నీవు విడినా తేలికవును నా హృదయమని సాలమోను ప్రార్థించినట్టు ప్రజల కోసం, మన కోసం, మన కుటుంబాల కోసం యేసు తిరుగుహృదయం వైపు చూసి ప్రార్థించే ప్రార్థన ఇది. పాడుదామా ప్రేమైన సహోదరి సహోదరులారా. నా హృదయమును విప్పి నా జీవిత గాథను ఎవ్వరికి చెప్పలేక స్వామి నీ తిరుగుహృదయానికి శుక్రవారం అర్పించి ప్రార్థిస్తున్నామని ప్రార్థించాను. నా హృదయమును విప్పి నా జీవిత గాథను ఎవరికి చెప్పలేక స్వామి నీ కై వెదకుతున్నా. నా హృదయమును విప్పి నా జీవిత గాథను ఎవరికి చెప్పలేక స్వామి కై వెదకుచున్నా. నాకై నీవు ఉన్నావని నీకై 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 వెదకుచున్నా. యేసు శరణం, యేసు శరణం, యేసు నామం శరణం, శరణం యేసు శరణం, యేసు శరణం, యేసు నామం శరణం, శరణం. నా కన్నులు వీణులు ఎప్పుడు నీకే తెరచి ఉండాలని వాగ్దానం చేశావు. నా అధ్యాధని నీకు వింటే దేవికౌను ప్రభా నా హృదయం. నా కన్నులు వీణులు ఎప్పుడు నీకై తెరచి ఉండునని. నా కన్నులు వీణులు ఎప్పుడు నీకై తెరచి ఉండునని. వాగ్దానం చేసితివే, వాగ్దానం చేసితివే. నా గాథను నీవు వినినా
ఏలికోను నా హృదయం నగాదరు ఏలికోను నా హృదయం యేసు శరణం యేసు నామం శరణం శరణం యేసు శరణం యేసు శరణం యేసు నామం శరణం శరణం నిత్య పిత మీ దివ్య కుమారుడను మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నీ హృదయ వీణలో ఎన్నో తీగలు మహిమను ప్రకటిస్తున్నప్పుడు నన్ను కూడా నీవు పిలచితివి. నేను కూడా తీగగా మారి ప్రణుతింతును నీ మహిమను అని ఒక భక్తుడు పాడిన పాటలాగా ఇది క్రీస్తు గారు ప్రార్థనలో ఉండి రాసినటువంటి ఒక పాట. ఫాదర్ గారిని తన పరిచర్యను ప్రభు దీవించునుగా. లార్డ్, దెర్ ఆర్ సో మెనీ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ దట్ మేక్ మీ వన్ స్మాల్ ఇన్స్ట్రుమెంట్. మేక్ మీ లార్డ్ టు మ్యూస్ అండ్ సింగ్ యువర్ ప్రైసెస్. 2 పేతురు 1:3 తన మహిమలో మంచితనంలో పాలు పంచుకున్నట్టుకు మనలను ఆయన పిలిచాడు. 2 Peter 1:3 God called us to share in His glory and divinity. అందుకే ఈ సెంటర్కి పేరే దివ్య వాక్ కేంద్రం, డివైన్ వర్డ్ సెంటర్. మనము ఇలాంటి ప్రార్థన ద్వారా రోజురోజు మనిషిగా జీవించకుండా దైవత్వంలో జీవించడానికి పిలువబడ్డవాడు. ఇన్ని రోజులు ఈ ప్రోగ్రాంలో పాల్గొని 602 రోజులు మనము ఏసేలాగా మారకపోతే నా జీవితం వ్యర్థం, మీ జీవితం వ్యర్థం. God is calling us to live a divine life. యోహాను 15:5 నేను ద్రాక్షావల్లి, మీరు తీగడు, ఎవ్వడు నా యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. మీరు అధికముగా ఫలించట వలన నా తండ్రి మహిమ పరపబడు. John 15:5-8 I am the vine and you are the branches. Cling to me like a creeper and you will bear much fruit. Lord, let me sing this song as my music, my song for you as a love song. Thank you, Lord. I want to open my heart to you and speak to you. That's a song. Lord, Deva, nenu kuda oka vaidyam laga mari nee kosam paatalu paadi sthutinche vyaktiga nannu malachumu nee magimannu chaatalayya ani paade paata modati shukravaram yesu thiru hrudayaniki mana hrudayam nundi valuvade prema paata, a love song from our heart
టు ద సీక్రెట్ హార్ట్ ఆఫ్ జీసస్. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. నా హృదయమును విప్పి నా జీవిత గాథను నీతో చెప్పటానికి వచ్చానని పాడు. నా హృదయమును విప్పి నా జీవిత గాథను ఎవరికి చెప్పలేక స్వామి నీ కై వెదుచున్నా. నా హృదయమును విప్పి నా జీవిత గాథను నా కై నీవు ఉన్నావని నీ కై వెదుచున్నా. నా కై నీవు ఉన్నావని నీ కై వెదుచున్నా. నా కై నీవు ఉన్నావని నీ కై వెదుచున్నా. యేసు శరణం యేసు శరణం యేసు నామం శరణం శరణం యేసు శరణం యేసు శరణం యేసు నామం శరణం శరణం. ఈ హృదయ వీణలో ఎన్నో తీగలు మహిమను ప్రకటింప. ఈ హృదయ వీణలో ఎన్నో తీగలు మహిమను ప్రకటింప. నన్ను కూడా పిలచితివే నన్ను కూడా పిలచితివే తీగగా మారి ప్రణతింతును ఈ మహిమను. తీగగా మారి ప్రణతింతును ఈ మహిమను. యేసు శరణం యేసు శరణం యేసు నామం శరణం శరణం యేసు శరణం యేసు శరణం యేసు నామం శరణం శరణం. 602 రోజులు దేవునికి ఎన్ని పాటలు పాడినా నా రుణము తీరదు. అలాగే మీకు అనిపిస్తే ఈ 602 రోజులు దేవుడు కరుణ మీకు చూపించాడంటే మీరు కూడా రుణపడి ఇంకా జీవిస్తే ఆయన కోసం రాబోయే సంవత్సరం దేవుడు ఇస్తే ఆయన కోసం అని అంకితం చేసుకుంటూ యేసు హృదయానికి మన హృదయాన్ని అర్పితం చేసుకుంటూ ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి ప్రతి ఒక్కరికి మీరు ఈ ఆరాధనలో పాల్గొంటున్నప్పుడే లింక్ను పంపండి. ఎందుకంటే ఈ సంవత్సరానికే ఇది చివరి నెల, చివరి మొదటి శుక్రవారం. అస్ దిస్ ఈస్ ద లాస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్ డిసెంబర్ అండ్ ఫస్ట్ ఫ్రైడే ఫర్ ద ఇయర్ ఇట్ సెల్ఫ్ ద లాస్ట్ ఫస్ట్ ఫ్రైడే. ప్లీజ్ సెండ్ ద లింక్ టు అస్ మెనీ పీపుల్ ఆస్ పాసిబుల్. సో మెనీ పీపుల్ వర్ సేవ్డ్ బై ద హార్ట్ ఆఫ్ జీసస్. దే షుడ్ థ్యాంక్ ద లాడ్ టుడే అండ్ ప్రే టు ద లాడ్ ఫర్ ద న్యూ ఇయర్. చాలామందిని దేవుడు కాపాడాడు. రకరకాల సమస్యలకు కుటుంబాలు గురి అయ్యాయి మీ జీవితం. కానీ దేవుడు హృదయం నుండి వెలువడిన ప్రేమ, కరుణ కిరణాలు మిమ్మల్ని కాపాడింది. కొన్ని దినముల ముందు కోదాడు నుండి ఒక కుటుంబం ఇక్కడికి వచ్చారు. వాళ్ళు చెప్తున్నారు, ఫాదర్ గారండి, మేము మా కుటుంబంలో ఏ సమస్యలు వచ్చినా 3 గంటల ప్రార్థనను తప్పకుండా చూసి ఈ టైంలో ఫాదర్ గారి ద్వారా దేవుడు మాట్లాడినగా కానీ కూర్చుంటాం. కరెక్ట్గా మీరు మాట్లాడతారు ఫాదర్. ఆ టైంలో మేము ఏ సమస్యలో ఇరుక్కున్నామో, ఏ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామో కరెక్ట్గా మీరు ఆ టైంకు మాట్లాడతారు. అలా అందుకే ఇలా రాశాను, నా కుటుంబ జీవిత బరువు బాధ్యతలు ఎన్నో ఉండగా నిన్నే నేను నమ్మి తినయ్యా, నీ మోమును చూచి తినయ్యా, నిన్ను మోమును చూచిన నన్ను ఏనాడు సిగ్గుపడ నీయవయ్యా. అవును, రోమీయులకు రాసులేక 10:11 ఆయన్ని విశ్వసించువాడు సిగ్గుపరపబడడు. రోమన్స్ 10:11 దోస్ హు ట్రస్ట్ హిమ్ దే విల్ నెవర్ బి పుట్ టు షేమ్. కీర్తన 34:5 ఎవరైతే నన్ను చూస్తారో వాళ్ళు ప్రకాశిస్తారు, వాళ్ళు ఏనాడు సిగ్గుపడనీయడు. గాడ్ సేస్ లుక్ అంటు మీ అండ్ బికమ్ రేడియంట్ యు విల్ నెవర్ బి పుట్ టు షేమ్. సామ్ 34:5 కుటుంబ జీవితంలో ఉన్న బరువు బాధ్యతల 11 నెలలు మోసి 12 నెలలు ప్రవేశిస్తున్నారా? రాబోయే నెలలు ఏం జరగబోతుందని భయపడుతున్నారా? భయమే వద్దు యేసు హృదయానికి. ఎవ్వరికి చెప్పవద్దు, ఏ శాఖ చెప్పండి ఈరోజు. డోంట్ టాక్ టు ఎనీబడి, టాక్ టు ద హార్ట్ ఆఫ్ జీసస్. యూ నో వాట్ యూ కెన్ డూ టు యూ, హీ విల్ టర్న్ ఎవ్రీథింగ్ టు గుడ్ ఫర్ యూ. ఆమేన్. ఆయన మంచిగా మలస్తాడు. పాడదామా ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ కుటుంబంలో ఏ బరువు, ఏ బాధ్యత, ఏ విషయం గురించి చింతిస్తున్నారు, యేసు హృదయానికి చెప్పే పాట ఇది. మీ వ్యక్తిగత జీవిత మాట పాటగా పాడుతుంది. నా హృదయమును విప్పి నా జీవిత గాథను ఎవరికి చెప్పలేక స్వామి నీకై వెతుకుతున్నా. నా హృదయమును విప్పి నా జీవిత గాథను ఎవరికి చెప్పలేక స్వామి నీకై వెతుకుచున్నా.
నాకై నీవు ఉన్నావని నీకై వెదకుచున్నా యేసు శరణం యేసు శరణం యేసు నామం శరణం శరణం యేసు శరణం యేసు శరణం యేసు నామం శరణం శరణం నా కుటుంబ జీవిత పరువు బాధ్యతలు ఎన్నో నాకుండగా నా కుటుంబ జీవిత పరువు బాధ్యతలు ఎన్నో నిన్నే నమ్మితినయ్యా నిన్నే నమ్మితినయ్యా ఏనాడు సిగ్గుపడ నీయవు నిన్ను చూచిన నన్ను ఏనాడు సిగ్గుపడ నీయవు యేసు శరణం యేసు శరణం యేసు నామం శరణం శరణం యేసు శరణం యేసు శరణం యేసు నామం శరణం శరణం కుటుంబంలో ఏ పరువు బాధ్యతలు కష్టంగా ఉందో అవన్నిటిని మీ భారమును దించటానికే ఈ 3 గంటల ప్రార్థన. ఆయన పాదములో దించండి, ఉంచండి, ప్రార్థించండి. మీ హృదయంలో ఉన్న భారములన్నీ తొలగిపోను. మీ పిల్లల గురించి బాధపడుతున్నారా? పిల్లల గురించి ప్రభు ఏమంటాడంటే, వాళ్ళు నీ పిల్లలు కాదు, నా పిల్లలు, నాకు ఇచ్చేసాయి, నేను వాళ్ళని దీవిస్తానని మాటతో మనం ఈరోజు ఆరాధిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిదా, నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 24/7 DMI గ్రూప్
మీ అందరినీ 11 నెలలు దేవుడు కాపాడాడు. మీరు చాలా మందిని కాపాడారు మీ ప్రార్థన ద్వారా. మీరు చూపించే ఆ ప్రేమ, కరుణ, త్యాగం, దేవునితో ఉన్న కనెక్షన్ రాబోయే సంవత్సరం అంతా మీకు కనెక్షన్ గా మారిపోనుగాక. 24/7 డిఎంఐ గ్రూప్, యూ గాట్ కనెక్టెడ్ టు గాడ్ 24/7, అండ్ వెన్ ఎవర్ యూ గాట్ డిస్కనెక్టెడ్ యూ సెడ్ సారీ అండ్ గాడ్ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ గాడ్ కనెక్టెడ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ కనెక్టెడ్ సో మెనీ పీపుల్ టు గాడ్. ఐ ప్రే ఫర్ దిస్ కనెక్షన్ టు బి డబుల్డ్ ఇన్ ద ఇయర్ టు కమ్ అండ్ ద బ్లెస్సింగ్. టుడే ఐ ఆఫర్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్స్ డిసైర్, యువర్ ఫ్యామిలీస్ టు ద సీక్రెట్ హార్ట్ ఆఫ్ జీసస్. ఈరోజు 24/7 గ్రూప్కి చెందిన ప్రతి బిడ్డ హృదయాన్ని, మీ కుటుంబంలో ఉన్న హృదయ వాంఛ కుటుంబాలను యేసు హృదయానికి అర్పిస్తున్నాను. ఇంకా ఎవరైనా ఈ గ్రూప్లో జాయిన్ కాలేదంటే ఇప్పుడు చూస్తున్న ఆ నంబర్కి మీరు వాట్సాప్లో ఒక మెసేజ్ పంపండి. ప్రతిరోజు ఉదయం యేసు హృదయం నుండి ప్రవహిస్తుంది ఒక వాగ్దానం. దోస్ ఆఫ్ యూ డి నాట్ స్టిల్ జాయిన్ దిస్ గ్రూప్ 24/7 గ్రూప్, లుక్ అట్ దట్ నంబర్ 24/7 డిఎంఐ గ్రూప్ నంబర్. సెండ్ ఓన్ వాట్సాప్ మెసేజ్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ జీసస్. ద పియర్స్డ్ హార్ట్ ఆఫ్ జీసస్ విల్ గష్ అవుట్ ఎవ్రీ డే అస్ అ ప్రామిస్ ఇన్ ద మార్నింగ్. ఒక్క మెసేజ్ పంపాలి అంతే. అలాగే చాలామందిని చేర్చాలి మీరు, ఎందుకంటే 12 నెలలు ప్రవేశిస్తూ ఉన్నాం. 12 months గాడ్ హ్యాస్ బీన్ ప్రొటెక్టింగ్ అస్. సెండ్ మెనీ మోర్ పీపుల్ టు జాయిన్ దిస్ గ్రూప్. 4వ గుర్తు, నా పక్కన 1,000 మంది, కుడి ప్రక్కన 10,000 మంది పడినను నాకు ఏమి కాదని వాగ్దానం చేసింది. నీ వాగ్దానమును నమ్మెదమయ్యా, నిర్భయముగా సాగదమయ్యా, ముందుకు సాగదం. 2023 ఇప్పటి నుంచే సిద్ధపరచండి. గెట్ రెడీ ఫర్ 2023. లార్డ్, ఈవెన్ ఇఫ్ 10,000 పీపుల్ ఫాల్ బిసైడ్ మీ, నథింగ్ విల్ హ్యాపన్ టు మీ సెట్. ఐ బిలీవ్ దట్ ప్రామిస్ అండ్ విత్ దట్ నాట్ ఫియర్సమ్ బట్ ఇన్ గ్రేట్ కరేజ్ ఐ మూవ్ టువర్డ్స్ ద న్యూ ఇయర్. కీర్తన 91:7, నీ దాపున 1,000 మంది కూలినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను నీకు ఏ అపాయము కలగదు. సామ్ 91:7, 10,000 పీపుల్ దే ఫాల్ బిసైడ్ బట్ నథింగ్ విల్ టచ్ యూ. ఇది ప్రభు అబద్ధం ఆడాడు కదా, అందువల్ల మన కుటుంబం కోసం అడుగుదాం. గాడ్ విల్ నాట్ సే లై, సో ఆస్పర్. అలాగే సెంటర్ కోసం అడగండి. ఇన్ని రోజులు నేను ప్రతిరోజు చేసే ప్రార్థన, దేవా నేను కాపాడలేని సెంటర్ని వాచ్మ్యాన్ కాపాడలేరు, కానీ కాంపౌండ్ వాళ్ళు మొత్తం నీవు ఉండాలయ్యా, మరియ తల్లి నీవు ఉండాలని అడుగుతాడు. అందుకే దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. చాలామంది వస్తున్నారు పోతున్నారు, చిన్నపిల్లలు వస్తున్నారు, రకరకాల ప్రజలు వస్తున్నారు, వడకంలో చాలా రకమైనటువంటి రోగాలతో వస్తున్నారు, ప్రాణాపాయం నుండి తప్పించిన రోజులు ఉన్నాయి. ఇవన్నింటికి వందనాలు అర్పించండి, ప్రభునకు స్తోత్రం చెల్లించండి. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. కీర్తన 31:24, ప్రభువును నమ్మే వారందరూ ధైర్యము తెచ్చుకొని నిర్భయముగా ఉండు. హృదయమును విప్పి నా జీవితగాథను ఎవరికి చెప్పలేదా స్వామి, నీ కై వెదుకుచున్నా. హృదయమును విప్పి నా జీవితగాథను ఎవరికి చెప్పలేక స్వామి నాకై నీవు ఉన్నావని నీకై వెదకుచున్నా. నాకై నీవు ఉన్నావని నీకై వెదకుచున్నా. నీవు
శరణం శరణం యేసు శరణం యేసు శరణం యేసు నామం శరణం శరణం నా ప్రక్కన వేల మంది పొడి ప్రక్కన పదివేల మంది పడినను నాకెం కాదని నా ప్రక్కన వేల మంది పొడి ప్రక్కన పదివేల మంది పడినను నాకెం కాదని వాగ్దానం చేసితివే వాగ్దానం చేసితివే వాగ్దానం నమ్మదనయ్యా నిర్భయంగా సాగెదనయ్యా నీ వాగ్దానం నమ్మదనయ్యా నిర్భయంగా సాగెదనయ్యా యేసు శరణం యేసు శరణం యేసు నామం శరణం శరణం యేసు శరణం యేసు శరణం యేసు నామం శరణం శరణం పదివేల మంది పడిన నీకు మాత్రం నీ కుటుంబానికి మాత్రం ఏ హాని కలగదు. కారణం ఏంటి చెప్పండి? ప్రతి మొదటి శుక్రవారం యేసు హృదయానికి అర్పించుకుంటూ వచ్చారు కావున 12 నెలలు దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. నేను నమ్మినా నమ్మకపోయినా అది నిజం. ఎవ్రీ ఫస్ట్ ఫ్రైడే ఐఎమ్ ఆఫరింగ్ యూ యువర్ ఫ్యామిలీ అండ్ ఇఫ్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ మీ ఆన్ ఫ్రైడే ఎవ్రీ ఫ్రైడే ఐ ఆఫర్ ఇట్ ఫర్ యువర్ ఫ్యామిలీ. దట్ ప్రొటెక్టెడ్ మీ ప్రొటెక్టెడ్ యూ. దిస్ ఈస్ ద ట్రూత్. ప్రార్థన చేద్దాం ఈ నెలలో రాబోయే సంవత్సరంలో కూడా భద్రంగా దేవుడు కాపాడాలి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒక్క నిమిషం మౌనముగా కళ్ళు మూసుకొని మీ ఉద్దేశముల కోసం ప్రార్థించుకోండి. 1 మినిట్ ఇన్ సైలెన్స్ ప్రే ఫర్ యువర్ ఇంటెన్షన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, 5వ గుర్తులో మనం ప్రవేశించడానికి మునుపు ఈ 602 రోజులు మనము ప్రవేశించాం. మొన్న 600 రోజులు మనము ప్రభు సన్నిధిలో గుర్తించే బుధవారం నాడు ఒక వ్యక్తి నాకు మెసేజ్ పంపించారు. 600th day ఎ పర్సన్ సెండ్ మీ దిస్ మెసేజ్. ఫాదర్ ప్రైజ్ ద లార్డ్. యు నో ఫాదర్, దీస్ ఆర్ 600 డేస్
600 hours, 36,000 minutes, and 600 songs, 3,000 charanams, charanam means stanzas, and he has sent 21,60,000 seconds. You and your team has stood for the Lord. That's what they said. Gamaninchandi, manamu munna 600 rojulu budavaram nadu manamu poorthi ayinappudu oka vyakti naku message pamincharu. Father garandi, meeru 600 rojulu 600 gantalu 36,000 minutes 600 paatalu 3,000 charanamulu 21,60,000 seconds మీరు 600 రోజులు ప్రభు కృపతో నడిపించగలిగారని మెసేజ్ పంపించారు. దీనికి ఈరోజు నేను నిజంగా యేసు హృదయానికి స్తోత్రం చెల్లించాను. నేను ఒకరు కాదు, అందుకే మొన్న ఎవరికి తెలియకుండా రహస్యంగా నా టీం మెంబర్స్ని మాత్రం పిలిచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని మాత్రం, అనగా మీరు టీం మెంబర్ కాదని కాదు, వెంటనే కంప్లైంట్ వస్తుంది, అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు మీరు కూడా టీం మెంబరే, ఇక్కడ పనిచేసేవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో బుధవారం నాడు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మీ తరపున స్తోత్రం చెల్లించాను. చివరిగా పూజా బలితో మేము ముగించుకున్నాం. దట్ ఈస్ వై ఆన్ వెనస్డే ఐ డిసైడెడ్ టు కీప్ ఆల్ ద టీమ్ 6 o'clock ఇన్ ద మార్నింగ్ టుల్ 6 p.m. వీ స్పెండ్ థ్యాంక్స్ గివింగ్ అడరేషన్. బికాజ్ నాకు అనిపిస్తుంది ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కాలేదు, అందుకే అందరికీ ఒక్కొక్క గంట ఇస్తే అందరు థ్యాంక్స్ చెప్తే అప్పుడైనా నా రుణం తీరుతుందని ట్రై చేశాను, తీరలేదు. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు గివ్ ఈచ్ ఆఫ్ దమ్స్ 1 each hour అండ్ దే ఆర్ స్పెండ్ టు పే దేర్ డెట్ అలాంగ్ విత్ మీ, బట్ ఇట్స్ నాట్ ఓవర్. దట్స్ వై ఐఎమ్ కంటిన్యూ టు సింగ్. చివరి గుర్తులో మనం ప్రార్థన చేద్దాం. యిర్మీయా గ్రంథం 30:18 నేను ఇజ్రాయేలులను చెర నుండి విడిపింతును, వారి కుటుంబములన్నిటికీ దయచూపుదును, యెరూషలేమును పునరుద్ధరింతును, దాని ప్రసాదమును తిరిగి కట్టెదను. లూకా 22:44 ఆయన బాధతో ఇంకను దీక్షగా ప్రార్థన చేయసాగాను, ఆయన చెమట రక్తబిందులుగా భూమి మీద పడుచుండెను. లూక్ 22:44 హీ ప్రేయిడ్ విత్ గ్రేట్ ఈగర్నెస్ అండ్ హీ స్వెట్ బికేమ్ బ్లడ్. అక్కడ ప్రారంభమైంది రక్తం. సిలువ మార్గంలో చిందాడు, సిలువలో చిందాడు, అది ఆగిపోలేదు, ప్రవహిస్తూ ఉన్నది 602 రోజులు. 602 days ఇట్స్ గోయింగ్ ఆన్ ఫ్లోయింగ్ అండ్ గషింగ్ అవుట్. అందుకే ఇలా రాయాలని అనిపించింది, రాశా. నీ హృదయము నుండి కారిపడే రక్తముతో కడుగుము నా కుటుంబమును, నా కుటుంబాన్ని నీ రక్త కోటలో అనుదినము దాచి ఉంచుము దేవా. Lord, wash our family with the blood that gushes out from your heart and protect us with the precious blood of yours. This month and for the new year, ee paata. Ee nelaku raaboye samasaraniki samrakshanani iche ratta kota paadudama priyamaina sagodari sagodarulara. Naa hrudayamuni vippi naa jeevitha gaathanu రుణమును తీర్చలేక పాటగా పాడుతున్నానని నాతో పాటు మీకు కూడా పాడాలని అనిపిస్తే పాడండి. 602 days ఓన్లీ ఇస్ గ్రేస్, పేయింగ్ బ్యాక్ ద డెట్ ఇస్ ది సాంగ్. నా హృదయమును విప్పి నా జీవిత గాథను ఎవరికి చెప్పలేక స్వామి నీ కై వెదకుచున్నా. విప్పి నా జీవిత గాథను నా
నీవు ఉన్నావని నీకై వెదకుచున్నాకై నీవు ఉన్నావని నీకై వెదకుచున్నా నాకై నీవు ఉన్నావని నీకై వెదకుచున్నా యేసు శరణం యేసు శరణం యేసు నామం శరణం శరణం యేసు శరణం యేసు శరణం యేసు నామం శరణం శరణం హృదయము నుండి కారిపడే రక్తముతో కడుగు నా కుటుంబము హృదయము నుండి కారిపడే రక్తముతో కడుగు నా కుటుంబము నా కుటుంబాన్ని రక్త కోటలో అనుదినము దాచి ఉంచుమయ్యా నా హృదయమును విప్పి ఓ ప్రభువా నీ పరిశుద్ధ పాదములో అర్పిస్తున్నా నా ధన్యవాదములు ఓ ప్రభువా ఎన్నో మేలు చేసిటివి పదకొండలను కాపాడి ఈ నూతన నెలలో అడుగుపెట్టే భాగ్యము ఇచ్చిటివే ఏమిచ్చి రుణములు తీర్చవనయ్యా 602 రోజులు ఎడతగక్కా ఒక్కరోజు గ్యాప్ లేకుండా మమ్ము నడిపించిన దేవా యేసు శరణం యేసు శరణం యేసు నామం శరణం శరణం యేసు శరణం యేసు శరణం యేసు నామం శరణం శరణం దయచేసి గమనించండి ఈ మొదటి శుక్రవారం ఈ ప్రోగ్రాములు అన్నింటినీ యేసు తిరుగుదానికి అర్పించండి ఎందుకంటే నా నుండి ఇక్కడ ఉన్న వాళ్ళ నుండి కాని పని ఇది రోజు ప్రోగ్రాంలు ఉన్నాయి ఆన్లైన్ ఆఫ్లైన్ దానితో పాటు వడకాలు ఉన్నాయి ప్రత్యేకంగా 7 డిసెంబర్ సాయంత్రం నుండి 10 PM వరకు ఇంగ్లీష్లో వడకం ఉంది 7 PM to 10 PM ఆఫ్టర్నూన్ ఇంగ్లీష్ రట్టి 12 సాయంత్రం నుండి 16 సాయంత్రం వరకు తెలుగులో వడకం ఉంది 12 PM to 16 PM తెలుగు వి హావ్ గాట్ ద రిట్రీట్ అలాగే రేపు ఎల్లుండి శనివారం ఆదివారం సెయింట్ మేరీ చర్చ్లో కార్యక్రమం సాయంత్ర సమయంలో ఉన్నది ద సేమ్ వే 3rd to 4th of December వి హావ్ ద సెయింట్ మేరీస్ ప్రోగ్రామ్ టుమారో డే ఆఫ్టర్ అలాగే మరి ముఖ్యంగా నా కోసం ప్రార్థన చేయండి బెంగళూరులో చాలా పెద్ద ఉజ్జీవ కూటం చాలా పెద్ద సంఖ్యలో ప్రయత్నం చేస్తున్నారు తమిళంలో 11 December బెంగళూరు సిటీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్యక్తిని కదిలించి ఒక గ్రౌండ్కి తీసుకొస్తున్నారు దయచేసి ప్రార్థించండి తమిళం భాషలో ఆ కన్వెన్షన్ దేవుడు నన్ను వాడుకోవాలని అక్కడ ఉన్న వాళ్ళని దీవించాలని నన్ను ఏ ఉద్దేశం కోసం పిలుస్తున్నారో అక్కడ నెరవేరాలని ప్రార్థించండి 11 December ఇన్ బెంగళూరు We are having a big convention for all the parishes in Tamil. Please pray. A place, ee roju cheptanu, Our Lady of Lourdes, Halasur, ee pradesham. Our Lady of Lourdes Church, Halasur. Ee pradeshamlo, ee okka karyam jaragabothunnadi, prarthinchandi. Meeku telisina vaallu evaru Bangalore lo unte Tamilamlo వాళ్ళకు తెలియచేయండి ప్లీజ్ ఇన్ కేస్ యూ కమ్ టు నో ఎనీబడి
నో తమిళ్ ప్లీజ్ టెల్ దమ్. అలాగే 17వ తారీఖున 17th బోయన్పల్లిలో సాయం సమయం, బోయన్పల్లిలో సాయం సమయం. ఇన్ని ప్రోగ్రామ్స్ ఇవన్నిటి మధ్యలో మీరు చూస్తున్నారు. ఇక్కడ మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఆన్లైన్ ఆఫ్లైన్ 3 గంటల ప్రార్థన, ఇవన్నీ జరగాలి. ప్రార్థించండి. అందరి చేతులెత్తి చివరి గుర్తును చెప్పి ముగిస్తాం. ఈ నెల చివరి నెల, దేవుడే ఆయన రక్త కోటలో మరుగుపరచుకొనును గాక. ఆమేన్. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, తెలుగు వడకంలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, శనివారం ఆదివారం సాయం సమయం సెయింట్ మేరీస్ లో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, బెంగళూరులో 11వ తారీఖు జరగబోయే కన్వెన్షన్ ని మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, బోయన్పల్లిలో పాల్గొన్న వాళ్ళ మీద మీరు దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, ఎల్లుండి ఆదివారం ఈ స్థలంలో 2వ క్రోవతిని ముట్టించి వెలుగును పొందాలని వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, ఈ సెంటర్లో పనిచేస్తున్న అనేక మంది కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, డొనేషన్ ఇచ్చి ఆదుకుంటున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా ప్రతిరోజు పూజావళి నడిపిస్తున్న వారి మీదను, ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మాకు అనేక విధాలుగా సహాయం చేస్తున్న, తెర వెనుక పనిచేసిన అందరి మీద దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. రేపటి దినం పునీత ఫ్రాన్సిస్ సవరి వారు పండుగ, దయచేసి సిద్ధపడండి. గొప్ప మిషనరీ, ఆయన ప్రార్థన ద్వారా కూడా గొప్ప కార్యం జరగాలని తల వంచి మోకరించి దివ్య సప్రసాదనాథుని ఆశీర్వాదం కొరకు సిద్ధపడండి. అనేక మందికి ఈరోజు స్వస్థత జరిగింది, మీరే సాక్ష్యం చెప్పండి. ఎవ్రీ టైమ్ ఐ అనౌన్స్, బట్ టుడే యూ గివ్ యువర్ టెస్టిమనీ ఆఫ్ వాట్ హ్యాపన్ అస్ వీ సాంగ్ దిస్ హిమ్ ఫర్ యూ, యువర్ ఫ్యామిలీ. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును గాక, సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ 11 నెలలు కాపాడిన దేవుడు, ఈ నెలలో మిమ్మల్ని, మీ పిల్లలను, కుటుంబ సభ్యులను రాకపోకల యందు భద్రంగా కాచి కాపాడునుగాక. ఆమేన్. The Lord protected you last 11 months. May the Lord completely protect you and your family. May those blessings remain with you. In the name of the Father, and the Son, and the Holy Spirit, now and forever. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. యేసు శరణం, యేసు శరణం, యేసు నామం శరణం, శరణం.